కొంతమందికి తెలుసుండొచ్చు కొంతమందికి తెలియకపోయిండొచ్చు ఆండా పుట్టకు ముందు మేము ఇక్కడ పుట్టాం మాతో సాహసం చేసినటువంటి వాళ్ళు మా సహచరులుగా తిరిగినటువంటి వాళ్ళందరినీ మేము చూసాము మరి ఇది ఏందో తాండా ఎంబడి పడ్డారు నాకు అర్థం కావటం లేదు ఆ అన్ని బస్తీలు వీటికన్నా వెనకబడ్డ బస్తీలు అందరు బిల్డింగ్లు కట్టుకుంటా ఉన్నారు అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది కరెంట్ వచ్చింది బావు మంచిగా వాటర్ వచ్చింది అన్ని వచ్చినాయి వాళ్ళకి ఏ సమస్య లేదు పొజిషన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు కాకపోతే వైఎస్ రాజశేఖర్ ఓ మాట చెప్పింది ఏంటంటే ఎంఆర్ఓ గారు ఈ కేసులో ఉంది భూమి మేము ఇవ్వబడము ఇవ్వలేము అని నోటీస్ పంపేయడం మన కాలం కూడా ఉంది మన దశరథ్ దగ్గర ఉంది మన ఆఫీస్లో కూడా ఉంది కాబట్టి అన్నీ ఉన్నప్పటికీ అన్ని ఉన్నట్లు శని అన్నట్టు ఈ శనీశ్వరు యొక్క ఇక్కడికి మన సిఆర్పి వాళ్ళని దించడం అనేటువంటి ఆశ్చర్యకరంగా ఉంది ఏ వాళ్ళు మనుషులు గారా వాళ్ళ అమ్మాయికి పుట్టలేరా ఏ మీదికైనా ఏమన్నా ఉష్పడ్డరా కాబట్టి ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కూడా మనం హెచ్చరిక చేయాలి కృష్ణారెడ్డి హైదరాబాద్లో తిరుగుతున్నట్టు కొడుతుంది ఆయన హోమ్ మినిస్టర్ అండి కిషన్ రెడ్డి హోమ్ మినిస్టర్ అయ్యాడు ఆయన నువ్వు కలిసే కార్యక్రమం పెట్టండి ఒక నలుగురు అన్ని ఏంది ఇది గారు చక్కం ఏం జరుగుతూ ఉంది మన మీద ఏం నిర్బంధ కాండ ఇది పదిసారి పోలీసులు రావటం మనమంతా వణుకుంటూ భయపడటం ఏ మేనమేమన్నా విదేశాల నుండి ఏమన్నా దిగుమతి చేసుకొని వచ్చినటువంటి జనమా కేసీఆర్ గారు మన కానమెట్టులో కొందరగడ్డను కూడా అమ్మేశాడు ఈచ్ కమీనే ముఖ్యమంత్రి మరొక ముఖ్యమంత్రి అయ్యా నిజంగా కొందరగడ్డలు అమ్ముతాడా కొందరగడ్డను అమ్మితే ఆ సమయంలో కథను చనిపోయాడు చనిపోతే ఏడబెట్టాలని అగోగతి పరిస్థితి అక్కడ కార్పొరేటర్ కాండ్రాడిగా మాయమైపోయాడు జగదీష్రావు కనబడే వాళ్లకు ఆ పర్సనల్ సెక్రటరీ ఫోన్ చేసి చెప్తాడంట జగదీష్రావుకు ఏదో రకంగా మైనర్ చేయి దాన్ని అమ్మేసాం మేము మీ అయ్య జాగిర్రా భూముల్లో మీద అనుకో మీ తాత జాగిర్రా మేం తరాల నుంచి కిస్తులు కట్టి నవాబ్ కాలం నుంచి మేం కాపాడుకున్నది మేం పశురను మెప్తే పుల్లెర కట్టినాం మేకలు మెప్తే పుల్లెర కట్టినాం కత్తెర కొడితే డబ్బులు కట్టాం కట్టి కాపాడుకున్న భూములు ఇవన్నీ రెవెన్యూ కట్టి ఇవాళ మీరు అమ్మటానికి దీనికి అయ్యాయి పుట్టారా ఏ మార్కెట పుట్టిరా మీరు గిట రాజకీయ నాయకులంతా ఎకరాల కొద్దిగా భూములు అమ్ముతా ఉన్నారు ప్రతి రాజకీయ నాయకులు ఏ ప్రజలు ఇచ్చిరా మీకు హక్కు అమ్మమని ఏ ప్రజలు ఇచ్చారు చెప్పండి ఏ ప్రజల ముందు చెప్పి అమ్ముతున్నారు మీరు భూములు అరే నీడలేని నిరుపేదలు గుడిచెలు వేసుకొని ఇక్కడ ఒక 70 సంవత్సరాలుగా సుమారు నేను పుట్టినప్పటి సంది చూస్తున్నా పత్తులు బట్టీలు పెట్టింది ఇక్కడ బట్టీలు పెట్టినప్పటి సంది బిహెచ్ఎల్ పెట్టినప్పుడు 62 సంది ఇక్కడ నివాసం ఉంటుంది 1962 సుమారు 60 సంవత్సరాల దగ్గర వస్తున్నది అప్పటి సంధి నివాసం ఉంటే వీళ్ళ రేషన్ కార్డు ఉంచుకోపోయారు వీళ్ళను ఎలగొట్టడానికి ప్రయత్నం చేస్తాను నేను అడ్డుకొని రేషన్ కార్డులు తెచ్చి ఇచ్చిన వాళ్లకు ఓటర్ లిస్టులో పేర్లు రాసినా ఇవన్నీ చేసా మన రాములు కూడా తెలుసు మాయంబడే తిరిగింది ఆయన కూడా వచ్చి మే మీద వాళ్ళ మీద దౌర్జన్యం జరిగితే మేము వచ్చి అండగా ఉండేవాళ్ళం కాబట్టి మా అండతో నిర్మాణమైన బస్తి మా కళ్ళ ముందే ఇంత మన ఇబ్బంది పడతా ఉంటే ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి ఎవరినో గెలిపించారు ఇక్కడ వానికి ఊ తెలియదు ఆ తెలియదు సర్వే నంబర్ ఏందో కూడా తెలియదు వాళ్ళు పందిర్రా ఏడుందిరా అంటే చెప్పడు నడిగడ తాడైంది అంటే తెలియదు గుండ్లకుంటేదో తెలియదు నక్కల కుంటేదో తాముళ్ళు వచ్చేదో తెలియదు పాశం బండి అంటే ఏందో తెలియదు వాడొక కార్పొరేటర్ మా ముందే ఒకనాడు ఎమ్మెల్యే మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడంటే నడిగడ తాండ ఉండదు రే మా
ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నడిగడ తాండ ఉంటుంది అని చెప్పాం. వాళ్ళు కూడా నా ఎంబడి ఉన్నారు. మేము బతికినంత కాలం నడిగడ తాండ పోవటం అనేది అసాధ్యం. నడిగడ తాండ ఉంటుంది, సుభాష్ చంద్రబోస్ నగర్ ఉంటుంది, మేము వేసిన ఓంకార్ నగర్ ఉంటుంది, ఎంఏ నగర్ ఉంటుంది, షాలిన్ నగర్ ఉంటుంది, పోగులాగాయ నగర్ ఉంటుంది. మేము వేసిన బస్తీలు ఏడడుగు పెట్టినా ఎక్కడ పోవు. నీకు చరిత్ర తెలువని హీనమైన మాటలు మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే. ఆయనకి ఏం తెలుసు? భూమి గురించి ఏం తెలుసు? ప్రజల గురించి ఏం తెలుసు? ఇందాక మన బాబు మాట్లాడాడు, 3 సంవత్సరాలు నివాసం ఉంటే ఆడ సొంత ఇళ్ళన కట్టియాలి, లేకుంటే ఆయనకు ప్రత్యామ్నాయమైన కట్టించి పచ్చ తోరణాలు కట్టి ఆ ఇంట్లో దోలాలి. మీకెందుకురా అధికారం ఇచ్చింది? మీ కోట్లు వేసింది ఎందుకురా? మా నడిగడ్డ తనని బీకేసింది అందుక చెప్పండి. మమ్మల్ని ఇట్లా ఈ సిఆర్పి పోలీసుని పెట్టి ఇబ్బంది పెట్టడానిక? ఏం మేము సిఆర్పి కంటే ఎక్కువగా మేము కాపాడతలే మా భూములు. ఇగో ఇక్కడనే ఈయన పేరేదో ఉంది, కృష్ణారావు. ఇదో కుంట స్థలంలో మాకు తెలుసు ఆ స్తంభము కుంట కట్ట పక్కన ఉండేది. రాములు నడుకని చెప్తాడు ఆ కుంటలో కూడా వాడు కబ్జా చేసేవాని ఆతులు కూడా మీకు చేతగానే ఈ ఎమ్మెల్యే వాడిని ఇంటికే కూడా మీకు తగ్గలే వాడిని కాగలుచుకొని తిరుగుతుంటాడు. వాడే పైసలు పంచు చెప్పి అందరినీ క్రమబద్ధీకరణ చేద్దామని అందరిని గుర్తును పెట్టి మీటింగ్లు పెట్టి మాట్లాడి ఇదంతా చేస్తా ఉంటే పోలీసులు ఎంఆర్ఓ వచ్చాడు, ల్యాండ్ ప్రొడక్షన్ ఆఫీసర్ వచ్చాడు, వచ్చి అందరిని వ్యాన్ లో ఎక్కిస్తా ఉన్నాడు. ఏందా వ్యాన్ లో ఎక్కించడం ఏంటి? వాళ్ళు ఇవాళ వచ్చిన గారు బాబు ఏళ్ల సంధి ఉన్నారీడా మీకు తెలియదు. నువ్వు ఎంఆర్ఓ నిన్న వచ్చినావు, గిడ్డ వారిని నిన్న వచ్చినావు, నీకేం తెలుసు వాళ్ళ చరిత్ర అనంటే ఇదేందా ప్లాను? చెట్లు నాటడము అది చేయటం, అరే చెట్లు నాటే కార్యక్రమం ప్రభుత్వమే తీసుకుందా, నువ్వు వద్దనడం ఏంటి అని అంటే గంట సేపు ఇక్కడ ఉంటే తాండా ప్రజలు ఏం చేస్తారో మాకు తెలియదు అని అంటే మా మీద కేసు పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కేసు పెట్టుకో, కేసు కూడా కొట్టేయబడి కేసులు కొట్టేస్తే తాండా సమస్య మాత్రం పరిష్కారం కాదు. కాబట్టి అందుగురించి ఇవాళ మనము ఏదేమైనా దీర్ఘకాలికంగా ఈ సమస్యను పరిష్కరించే వరకు కేసీఆర్ చెప్పారు ఎక్కడ లంబడి తాండాలు ఉన్నాయో వాటిని పంచాయతీగా మారుస్తా అన్నాడు. ఎక్కడ పేద ప్రజలు ఉన్నారో అక్కడ 120 గజాలు ఎంఆర్ఓతో రిజిస్ట్రేషన్ చేపిస్తా అన్నాడు. రిజిస్ట్రేషన్ కూడా ఆయన్నే చేపిస్తా అన్నాడు. అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అంతే అన్నాడు. ఏమైందే కేసీఆర్ నోరాది మోర్యా, నాకు అర్థం కాదు. ఏ ఈ ఎమ్మెల్యే దాండి అవటం లేదా? ఎమ్మెల్యే సీట్ వస్తే అయిపోయాను అయ్యగా. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎవరున్నారు, ఎన్ని తాండాలు ఉన్నాయి, ఎంతమంది పేద ప్రజలు కళ్ళు కానొస్తారేవా? లే మీరే గాలి మోటార్ మీడియా కంటే తిరుగుతున్నాను, ఓట్ల గురించి మాత్రం బిచ్చకాల లెక్క తిరుగుతారు. తాపియటం, తినిపియటం, దందాలు చేయటం, 10 మందిని లోపరుచుకోవటం, ఇలాంటి అలవాట్లు నేర్చారు. ప్రజల సమస్య మాత్రం 7 ఉన్నదా అన్ని ఉంటుంది. కాబట్టి అలా గాంధీ గారికి చెప్తున్నా నేను, నిజంగా ఆయన ఎమ్మెల్యే అయితే ఆయనది కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే కావాలి. మరి టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి వాళ్ళను తీసుకొచ్చి మన నెత్తిన పెట్టడం ఏంటి? నేను కూడా ఎమ్మెల్యేకి పోటీ చేశాను. నన్ను అడుగుతాడు నీకు 3-4 వేల ఓట్లు పడ్డాయి, అవి కూడా నాకేస్తే బాగుండే కదా అంటే జీవితంలో జరగదు బాబు, జీవితంలో జరగది. ఎప్పటికీ పోటీలో ఉంటాం మేము, ఎవరికి రూపాయికి లాలోచి పడం, ఏ రాజకీయాలకు దాసోహంగాం. మేము నాయకత్వంలో 17 బస్తీలు వేసాం, 17 బస్తీల జనం మా ఎంబడేస్తారు. ఎన్నడైనా ఇవాళ రాకపోయి ఉండొచ్చు, ఇవాళ అర్థం చేసుకోకుండొచ్చు. మేము గెలిచేది ఖాయం, మేము వచ్చేది ఖాయం, ప్రజల సమస్య పరిష్కరించేది ఖాయం. నీలాంటి నీ సమయం మనసులో తప్ప
పోయేది కాయ కాబట్టి ఆయనకి ఎందుకు ఆ రాజకీయాలుడా చెప్పండి ఓ పరిశ్రమ పెట్టుకును మంచిగా ఎలక్ట్రికల్ ఇవి ఏంటి ట్రాన్స్ఫర్ అవుతాయి నిమ్మడం ఉండొద్దా ఆ పైసలు బుద్దరే బులగులని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి జనాన్ని కొనడం కాబట్టి అలా జనం సమస్య ఏంటి అందరూ తింటారే లుచ్చముండ కొడుకులిల్లు ఓట్ల నాడే కానొస్తారు ఇందాకొక చిన్న లుచ్చ వచ్చిపోయిందట వాడు ఒక మనిషి అరే తురే అంటే ఏమనుకు ఎవడవరా నువ్వు అదే అంటే అనుకో ఎడబుట్టేవురా కొడుక పండు కొడుకుతే పటాపట పండు కొడితే చచ్చిపోవాలి మా ముందు ఎడబుట్టేవురా నువ్వు మా మధ్యన బుచ్చవా మా తెలంగాణనివా ఆ డబ్బులు నేను మా మీద రాజకీయం చేస్తున్నా ఇడ అరాచకం మీ దగ్గరికి పైరవ విరజయం మేము ఏడగొట్లాడాలను ఆడగొట్లాడతామని చెప్పిన కాబట్టి మేము చేసే ప్రయత్నం వల్ల మేము చేస్తున్నాం ఇందాక ఒక బాబు చెప్పాడు కోర్టు వెళ్ళాలి వాస్తవం ఎట్లా మనకు హైకోర్టు లాయర్ ఉన్నాడు హైకోర్టు లాయర్ ద్వారా దీన్నంతా కూడా చరిత్ర అంతా తీసి కోర్టులో కేసేయవలసింది ఖాయం కోర్టుకు తీసుకుపోవాల్సింది ఖాయం వీళ్ళు వీళ్ళేమో రిజర్వ్ పోలీస్ ఏం చేయడానికే రిజర్వ్ పోలీస్ అరే బాడర్ల మీద కొట్టాడు పోయి ఎవడన్నా విదేశీయుడు మన బార్డర్ దాటి ఆడపోయి కొట్టాడు లేదంటే హత్యలు చేస్తా ఉండ్రు ఆడపోయి లడైన అరే నీ అమ్మ శాంతియుతంగా ఉన్న నడిగడ తాండలు తీసుకొచ్చి ఈ సిఆర్పిని పెట్టిన వల్ల పని లేదు అసలు పని లేదు అసలు తుపాకులు పెట్టుకొని గుడిసెల్లో ఆడవాళ్ళు తాండాలు చేస్తుంటే తొంగిస్తుంట మురుకప్పు ఉండ కొట్టు మీ పిల్లలను అట్లనే చూస్తారు మీరు కూడా ఊరుకోరు వాడు బాత్రూమ్ కడుతుంటే అడుకుంటా ఉంటా ఎంత ఘోరమే మీ పిల్లలు అట్లనే బాత్రూమ్ అడవిలో ఉమ్మంది మేము కూడా మా భార్యలను కట్టే పంపుతాం మీ పిల్లలేమో భవనాలలో ఉండాలి ప్రతివతలుగా ఉండాలి మేమంతా బజారు వాళ్ళమా ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోడు చేసే పనేనా ఇది కనీసం బాత్రూములు అరే రోడ్ల పంట ఎందుకు రాను బాత్రూములు కడుతున్నావు మరా రోడ్ల పంట ఎందుకు కడుతున్నావు బాత్రూములు కాంగ్రెస్ వాళ్ళు ఒక నాలుగు అడిగారు దీనికి 15,000 రూపాయలు ఏదో అవుతుంది ఇది నిజమా అని అంటే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు వాళ్ళ మీద దాడి ఆ సిమిటి తెచ్చి బిల్కులు తెచ్చి పెట్టుకున్నారు తయారు చేసుకొచ్చి ఇట్లా నిలబెట్టాలి అలా బాత్రూమ్ పెట్టాలి అలా బయట లేడు ఏరేటోళ్ళు లేడు మూత్రం పోసేటోళ్ళు లేడు అలా నీళ్ళు పోసేటోడు కూడా ఉండదు అడ్డగోలుగా పైసలు తినేస్తున్నారు వీళ్ళంతా లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఎన్ని కోట్లు అప్పు చేసిన కూడా మన అందరి మీద ఇప్పుడు పిల్ల పిల్లకు కలిసి 100,000 రూపాయలు అప్పు చేసి పెట్టింది కేసీఆర్ దళితులంతా ఏడ ఏం నియోజకవర్గం అనేది హుజూరాబాద్ లో కానొస్తున్నారా నీకు నీకు ఎక్కడ దళితులు కానరావటం లేదా ఏడ పేదోడు కానీ వస్తలేదా హైదరాబాద్ నగరంలో తలదాచుకోవటానికి అనేక ప్రాంతాల నుంచి ఉద్యోగస్తులు పని చేయటానికి ఇక్కడికి వచ్చి ఉద్యోగం మీద దొరుకుతుంది ఏదన్నా చేసి బతుకొచ్చానికి వస్తే వాళ్ళ కనీస నీరాకరం అయిపోయింది హైదరాబాద్ చుట్టూ భూములన్నీ వేలం పెట్టాలి అమ్మాలి వేలం పెట్టాలి అమ్మాలి మేము కాపాడింది ఎందుకే ఇలాంటి పేదలకు దక్కాలని మేము ఎంసీపీ అయ్యా ఎంత కొట్లాడాము ఇక మాకు తెలుసు సుమారు 30-35 సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం ఈ స్థలాలు ఎవరు కబ్జా చేయకుండా ఉండాలని ఇది 600 ఎకరాల భూమి 28 సర్వే నెంబరు 600 ఎకరాల భూమి అట్లాగే 20 సర్వే నెంబరు అదొక 600-700 ఎకరాల భూమి ఆ భూమి మధ్యలో మా భూమి ఉంది పట్టా భూమి 18 ఎకరాలు ఇందులో మేము ఒక్కలమే పట్టేదారం రెండోది ఇగో వీళ్ళు పట్టేదారు ఎస్సీలు ఉండేవాళ్ళు మా ఊరోళ్ళే వాళ్ళు పట్టేదారు ఇక ఇవ్వడు పట్టేదారే లేడు ఆంధ్రలో తోటలన్నీ ఎట్లా వచ్చినాయి తెచ్చా మీకు వాళ్ళేం పట్టేదారు ఐడా ఈ పటేల్ పట్టి వాళ్ళు పానీలలో పేర్లు రాసి 2,000 ఎకరా 3,000 ఎకరా 500 ఎకరా 1,000 రూపాయలకెకరా అమ్ముకొని తిన్నారు కొడుకులు అందుకొరక పటేళ్ళు అంటే నాకు గుద్దలం అంటుంటారు దొంగ సలగాలు వీళ్ళు మా ఊరంతా నిలబడ్డారు 159 సర్వే నెంబరు అందరం చెలకలు పట్టాం రామ్మూడో వచ్చారు
ఒక్కనాడు పానీల రాయలేని చూడు మాకుల పొడే ఒక్కనాడు పానీలో ఒక్కల పేరు రాయలేవాడు ఇయన లేకుండా మేమంతా కోటేశ్వర్లం కోటేశ్వర్లమే నిజం చెప్తున్నా నేను మొత్తం ఆ బద్వాడి బద్వాడి ముందట గుట్టలు